नमस्ते टी न्यूज़ की स्वागतम नेनु सुनीता बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। निबंधनलु गालिकी एयरपोर्टलु अदानिकी नीति आयोग ईडीए अड्डु चेप्पिन पट्टिंचुकोनी मोदी सरकार। पैसा खर्चु लेकुंडा कालेश्वरं पंपुलु रिपेर विपक्षालु चिल्लर राजकीय मानुकोवालन्न मंत्री हरीश्राव। मरो लक्ष मंदिकी मत्स्य सोसाइटीलो सभ्यत्वं इस्तां ग्रामीण आर्थिक व्यवस्थनु बलोपेतं चेस्तुन्नामन्न तलसानि। आरटीसीलो कोत्तगा 1360 इलेक्ट्रिक बस्सुलु संस्थ नष्टालु भारीगा तग्गिंचामन्न मंत्री अजय। मोदीकि पेदल संक्षेमं कन्ना प्रचारमे मुख्यं आहार सब्सिडीलो कोत दारणमन्न आर्थिकवेत्त जान रीच्। हिंडनबर्ग निवेदिक अदानी साम्राज्य पुनादुलनु कदलिस्तोंदी। ग्लोबल प्लाटफॉर्म पै अदानी ग्रूप व्यवहारं चर्चनीयांशमैंदी। राजकीय अंडदंडलु मेंडगा उन्न अदानी ग्रूप नु देशीय दर्याप्तु संस्थलु पट्टिंचुकोनप्पटिकी अंतर्जातीयंगा मात्रं पलु रेटिंग एजेंसीलु कर्रु कालचि बात पेडुतुन्नायि। अटु अदानी कोसं मोदी प्रभुत्वं निबंधनलनु गालिकोदिलेसिन व्यवहारालु कूडा ओक्कोक्कटिगा बयटकोस्तुन्नायि। हिंडनबर्ग संचलनात्मक कथनంతో అదాని గ్రూప్ పునాదులు కదులుతున్నాయి। మిత్రుడి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని మోడీ జాతి సంపదను యదేచ్ఛగా దోచిపెట్టారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది। అయితే అదాని ఉదంతాన్ని చిన్న విషయంగా చూపెట్టి మభ్యపెట్టేందుకు కేంద్రం ఎన్నో అగచాట్లు పడుతోంది। అదాని షేర్ల పతనంతో ఎల్బిసి ప్రభుత్వ బ్యాంకులకు వచ్చిన నష్టమేమీ లేదంటూ ప్రకటనలు కుపిస్తోంది। అదాని వంటి ఒక్క ఉదంతం వల్ల దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు। బ్యాంకింగ్ రంగం భద్రంగానే ఉందంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది। అదాని గ్రూప్ షేర్ల వల్ల మార్కెట్ పై పడుతున్న ప్రభావాన్ని టీ కప్పులో తుపాంగానే చూడాలంటూ ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ చెప్పుకొచ్చారు। అదానీ ఉదంతాన్ని చిన్న విషయంగా చూపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి। హిండెన్బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో 10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని ఇదంతా ప్రజల సొత్తు కాదా అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు। కేంద్రం వైఖరిపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు। ఇక మోదీ ఆప్త మిత్రుడైన అదానీ కంపెనీలపై దర్యాప్తు చేయడానికి సెబీ తైతర ఏజెన్సీలు మేనమేషారు లెక్కిస్తున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి। గడిచిన 2 వారాల్లో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు సంస్థలు అదానీ కంపెనీల రేటింగ్స్ ను తగ్గించడం ఒప్పందాలను రద్దు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం। ఆప్తమిత్రుడు అదానికి ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారు చౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టులను కూడా దారాదత్తం చేశారు। దీనికోసం నిబంధనలే మార్చారు। ఈ డీల్లో భారీ అవినీతి అవకతవకలు జరిగాయంటూ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కిందటేడాది పెద్ద ఎత్తున నిరసన చేపట్టినప్పటికీ వీటిని కేంద్రం కనీసం పట్టించుకోలేదు। ఉద్దేశపూర్వకంగా మోదీ సర్కార్ ఏకంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ కు అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చిందని మండిపడ్డారు। 6 ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కోట్ చేసిన మొత్తంపైన అనుమానాలు ఉన్నాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది। కానీ ఆ హెచ్చరికలను కూడా కేంద్రం పట్టించుకోలేదు। ఇప్పుడు ఈ ఆరోపణలే నిజమని తెలిసింది। లాభాల్లో ఉన్న 6 ఎయిర్‌పోర్టులను లీజు పేరుతో అదానీ గ్రూపునకు కేంద్రం కట్టబెట్టడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తోంది। అహ్మదాబాద్ మంగళూరు లక్నో జైపూర్ గోవాటి తిరువనంతపురంలోని విమానాశ్రయాల ఆధునీకరణ కోసం కేంద్రం 2018 డిసెంబర్లో టెండర్లు పిలిచింది। అప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్ కూడా ఈ బిడ్డింగ్ లో పాల్గొంది। జాబితాలోని ఎయిర్‌పోర్టుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రైవేట్ సంస్థకు 2కు మించి ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పకూడదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సూచనలు చేసింది। ఒకవేళ అలా చేస్తే నిర్వహణ ప్రమాణాలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదురు కావచ్చని హెచ్చరించింది। అటు సాంకేతికత పరంగా గతంలో అనుభవం లేని కంపెనీలకు ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పొద్దని నీతి ఆయోగ్ కూడా తేల్చి చెప్పింది।
అయినా వీటన్నింటిని కేంద్రం తొంగల తొక్కింది. అంతేకాకుండా ఏ ఎయిర్పోర్టును కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30 ఏండ్లకు మించి లీజుకు ఇవ్వకూడదన్న నిబంధనలు గాలికొదిలేసి ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను ఏకంగా 50 ఏండ్ల పాటు అదానికి ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. పేదల సంక్షేమం పట్ల మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆర్థికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం సంక్షేమం కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తున్నారు. ఆహార సబ్సిడీలో కోత విధించడం దారుణమంటున్నారు. కేంద్ర బడ్జెట్లో పేదలు కొరిగింది, గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ముఖ్య ఉద్దేశం పేద ప్రజల సంక్షేమం కాదన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్థికవేత్త జాన్ రీజ్. వాటి ముఖ్య ఉద్దేశం కేవలం ప్రధాని మోదీ ప్రచారమేనని స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులో కేంద్రం సామాజిక భద్రతా పథకాలను పెద్ద ఎత్తున కోత విధించిన విషయాన్ని జాన్ రీజ్ గుర్తు చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.35 కోట్ల మందికి ఏడాది పాటు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పడం వెనుక రాజకీయ లబ్ధే ముఖ్య కారణమన్నారు. కేంద్రం ఇటీవలి బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కూడా 33% నిధులను తగ్గించిందని, ఇందులో 10,000 కోట్ల వేతన బకాయిలు చెల్లిస్తే ఇక మిగిలేవి ఎంతని ద్రీజ్ ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో డిజిటల్ హాజర్ విధానం ప్రవేశపెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు నిరుత్సాహంతో పనికి వెళ్లడమే మానేస్తున్నారని తెలిపారు. బెల్జియంలో జన్మించిన జాన్ రీజ్ ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1979 నుంచి భారత్లో జీవిస్తున్న ఆయన 2002లో భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం రాంచీ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో హనరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన పలు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు. భారత్లో ఆహార భద్రత, ప్రజా సంక్షేమం, లింగ వివక్ష, గ్రామీణ అభివృద్ధి, ప్రాథమిక విద్య, పిల్లల్లో పోషకాహారం వంటి అంశాలపై పనిచేస్తున్నారు. ప్రకారం 2021లో జనగణన చేపట్టి ఉంటే దేశంలో పేద కుటుంబాల సంఖ్య మరింత పెరిగి ఉండేదన్నారు జాన్ రీజ్. గత 10 ఏళ్లలో పెండిళ్లు చేసుకుని వేరు కాపురం పెట్టిన పేద కుటుంబాలు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మరికొన్ని పేద కుటుంబాలను పలు కారణాలతో జాతీయ ఆహార భద్రతా చట్టం జాబితా నుంచి తొలగించారని, దీంతో వారికి ఆహార ధాన్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలు తమ సొంత ఖర్చులతో పేద కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేసి ఆహార ధాన్యాలు అందిస్తున్నా కేంద్రం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నదని ఆర్థికవేత్త జాన్ రీజ్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఫైర్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కూలీలు, రైతులపై కేంద్రం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, అందుకే అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం దేని దానికే వాళ్ళ క్రెడిట్ లేదు, నేను కాదంటలేదు. ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారా? ఉపాధి హామీ పథకం కూలీలను దెబ్బతీస్తా అంటే ఇదే ఇక్కడ బజార్ల పడి తిరుగుతారు ఎంపీలు అవసరంగా. అప్పుడు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తేంది, ఈ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తేంది సార్? ఎంత ఘోరం అంటే వాళ్ళ స్కీమే కదా ఇది. ఆ స్కీమ్ను ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్రతోటి ఏదో రూపంగా దీన్ని ఇబ్బంది పెట్టి ఏర్పాటు చేస్తున్నది. ఎవరిని అండి కూలీల పుట్ట కొడతారు? ఇవాళ గ్రామాల లోపల ఇవాళ ఉపాధి హామీ చేయబట్టే కూలీలు చాలా కొంత సంతోషంగా ఉన్నారు. సరే, దాన్ని రైతులకు అనుసంధానం చేయమని అసెంబ్లీలో తీర్మానం చేశారు ముఖ్యమంత్రి గారు. పదే పదే ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల కింద ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఇది మంచి స్కీము, దీన్ని రైతులకు అనుసంధానం చేయండి, చాలా సంతోషపడ్డాడు ఆయన. ఇది మీరు చెప్పింది కరెక్ట్ అని కూడా ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారట. మన సీఎం గారు చెప్పారు.
నాగర్కర్నూలులో 220 పేద జంటల సామూహిక వివాహాలకు సర్వం సిద్ధమైంది. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మర్రి జమున దంపతులు స్థాపించిన ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో ముత్యాల పందిళ్లతో వివాహ వేదికను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయం 10:05 బ్రహ్మ ముహూర్తాన పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ వివాహాలకు ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరు కానున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల జంటలకు వారి ఆచారాల ప్రకారమే పెళ్లిళ్లు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తెలిపారు. మెట్టెలు, మాంగళ్యంతో పాటు కుటుంబ అవసరాలకు సరిపడ సామాగ్రిని కూడా దంపతులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇది నేను మర్రి జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు మా ట్రస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసి మా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పినాం. ఆ మాట ప్రకారం కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, ఆ లోటుపాట్లను సరిచేసుకుంటూ, కొత్త వినూత రీతిలో, కొత్త పద్ధతిలో ప్రతి సంవత్సరం 3 రోజులు 4 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని మతాల వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకునే అవకాశం కల్పించినాం. మా ట్రస్ట్ అందరికీ సేవాంచాల ఉద్దేశంతో, మానవ సేవయే మాధవ సేవ అనే దుఃఖంతో ఏర్పడిన ట్రస్టును వీరందరూ భాగస్వాములై తప్పగా వచ్చి ఆ పేద వధువరులను దీవించి మా ట్రస్ట్ అందించే భోజన తాంబూలాలు స్వీకరించి వాళ్ళని ఆశీర్వదించి పోవాలని ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలను, మా జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.